హోలీ పండుగ అంటే రంగుల పండుగ. హోలీ పండుగ వస్తే చిన్నల నుండి పెద్దల వరకు అందరి మొహాలు రకరకాల రంగులతో మెరిసిపోతూ ఉంటుంది. పార్వతీపురంలో రాజస్థాన్కి చెందిన ఓ కుటుంబం హోలీ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ కేరింతలు కొట్టారు. హ్యాపీ హోలీ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 40 సంవత్సరాల క్రిందట పార్వతీపురం వచ్చిన తమ పూర్వీకుల్లో ఒకరు ఇదే హోలీ పండుగను ఒంటరిగా జరుపుకున్నారని, ఇప్పుడు రాజస్థాన్ నుండి వచ్చిన తామంతా ఓ కుటుంబంలో ఏర్పడి జరుపుకుంటున్నామని తెలిపారు. హోలీ పండుగను ఫాల్గుణోత్సవం, మదనోత్సవం, వసంతోత్సవంగా పిలుచుకుంటారని, ప్రాంతాలు వేరైనా పండుగ జరుపుకునే విధానం ఒకటేనని అన్నారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ పండుగ అనేది మన హిందువులకి అందరికీ అతి ముఖ్యమైన పండుగ. ఈ పండుగ చెడుపైన మంచి జరిగే, మంచికి జరిగే విజయం లాంటిది. కాబట్టి ఈ పండుగను అందరూ కులమతాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ఎటువంటి భావ ద్వేషాలు ఎవరికి లేకుండా జరుపుకునే పండుగ. దీని అందరూ చాలా ఐకమత్యంతో జరుపుకుంటారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అని చెప్పి అందరూ ఐకమత్యంతో ఈ పండుగని చాలా ఆనందంగా రంగులు పూసుకొని ఒకరికొకరు జరుపుకోవడం ఎప్పుడు ఆనవాయితీగా వస్తుంది. ఇది మన పూర్వము 40-50 సంవత్సరాల అప్పుడులో వచ్చేటప్పుడు సింగిల్గా ఉండేవాళ్ళని, అయినా సింపుల్గా జరుపుకునేవాళ్ళని, అలా దినదినంగా ప్రవృత్తి చెందుతూ ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మా ప్రాంతవాసులు కూడా అందరూ కలిసి చక్కగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మన ఈ ప్రాంత అందరూ సహకారాలు కూడా చాలా బాగా ఇస్తున్నారు. కాబట్టి ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇటువంటి పండుగలు ఇంకా ఇలాగా చక్కగా జరుపుకోవాలి. ప్రాంతీయ పూర్తి భారతదేశం అంతా ఒకేలాగా ఉండాలని, ఒక ప్రాంతాలు భాష విభేదాలు కూడా ఉండకూడదని ఆశిస్తున్నాను. ఓకే.